Helen. అధ్యక్ష అధ్యక్ష రాంబాబు గారు చెప్పండి. అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష అయ్యో శ్రీకాంత్ శ్రీకాంత్ అవసరం లేదమ్మా అవసరం లేదు. ఎందుకు అధ్యక్ష ఇప్పుడు మూవ్ చేశారా లేదా అనేది కాదు అధ్యక్ష, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు దౌర్జన్యం చేసి స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి స్పీకర్ని డిస్టర్బ్ చేసి కాగితాలు చింపి స్పీకర్ మీద వేస్తున్నప్పుడు దానికి ఇంకా స్పీకర్ హ్యాస్ యాంపిల్ పవర్స్. దీనిలో ఏమి అవసరం లేదు అధ్యక్ష. స్పీకర్ పోడియం మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే సభ అల్లకల్లోలం అయ్యే పరిస్థితుంది. అధ్యక్ష నేను ఇక్కడే మనవి చేస్తున్నాను, వారు ఏదైనా చెప్పుకోదలిచినప్పుడు మైక్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. కానీ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు పచ్చ కాగితాలు తెచ్చుకున్నారు, ఆ పచ్చ కాగితాలు కూడా చించేసి మీ మీద వేసి దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నప్పుడు స్పీకర్ గారు తగు నిర్ణయం తీసుకొని వారిని బయటకు పంపించే హక్కు ఉందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు రావటం లేదు. ప్రొసీజర్ ప్రకారం వచ్చినప్పుడు వాళ్ళు ప్రొసీజర్ గురించి మాట్లాడాలి. ప్రొసీజర్ లేకోకుండా వాళ్ళు ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు, తక్షణమే వాళ్ళని బయటికి పంపించవలసినటువంటి అవసరం ఉందని సభ సజావుగా జరగాలంటే వారిని బయటికి పంపించాల్సిన బాధ్యత కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. We have already been suspended. సస్పెండ్ చేసాం, అందరినీ సస్పెండ్ చేసాం. All members have been suspended. All members suspended. రాంబాబు గారు అధ్యక్ష, ఈరోజు తెలుగుదేశం సభ్యుల యొక్క ప్రవర్తన చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు వారు అక్కడ నుంచుని మాట్లాడవచ్చు, లేదా చాలా సందర్భాల్లో మనం ఇక్కడ రెడ్ లైన్ గీసినా రెడ్ లైన్ దాటి వస్తున్నారు, దాన్ని కూడా తమరు చూస్తూ సహిస్తూ సభ సక్రమంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో చాలా ఓర్పుగా ఉంటున్నారు. పైగా అక్కడి దాకా కూడా నిన్న మొన్న వచ్చారు, సస్పెన్షన్ గునయ్యారు, వెళ్ళారు. ఈరోజు చాలా విచిత్రం అధ్యక్ష, సాక్షాత్తు మీ దగ్గరకు వచ్చి
మీ దగ్గరకు వచ్చి మీ మీద బహుశా దౌర్జన్యం చేయడానికి కావలసినటువంటి బాడీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించి కాగితాలు చించి పైకి విసరటమే కాకుండా అధ్యక్షకు చిత్రమైన విషయం ఏంటంటే వారు పచ్చ కాగితాలు తీసుకొచ్చారు అధ్యక్ష, దాని మీద ఎన్టీ రామారావు గారు బొమ్మ వేశారు అధ్యక్ష, వాళ్ళకి ఎంత గౌరవం ఉందో చెప్తున్నా. ఆ పచ్చ కాగితాలు చించేసి పైన విసురుతున్నారు అధ్యక్ష. ఇది వారి ప్రవర్తన. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. వారి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారేమో సభను బహిష్కరించి వెళ్ళిపోయారు అధ్యక్ష. వీరు మాత్రం రోజు వస్తున్నారు, మంచిదే, మాకేం అభ్యంతరం ఏమీ లేదు, వారి ఇష్టం. అసలు పాలసీ ఏమిటో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నాయకుడేమో బహిష్కరిస్తారు, వారి ఫాలోయర్స్ ఏమో వస్తారు, వచ్చి రోజు బహిష్కరించేదాకా గొడవ చేసుకుంటారు, గొడవ చేసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి మీద పేరు మీద పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేటటువంటి ప్రతిపాదన పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వారిలో ఎవరికైనా ఉందా అధ్యక్ష? ఒక్కరికి కూడా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష, ఎన్టీ రామారావు గారు మాకు రాజకీయ ప్రత్యర్థిగా చాలా కాలం ఉన్నారు. మేము శాసనసభలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి కూడా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయన మాకు రాజకీయ ప్రత్యర్థి అంటే ఆయన చనిపోయిన తర్వాత మేము ఆయన గౌరవం ఇవ్వాలని అనుకున్నాను తప్ప ఎప్పుడూ కూడా గౌరవం ఇవ్వకూడదని ఎప్పుడు అనుకోలేదు అధ్యక్ష. అందువలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు చేయనటువంటి ఒక నిర్ణయాన్ని ఆయనకి ఒక జిల్లా పేరుని ఆయనకి పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. ఇక్కడ ఆలోచన చేసింది ఏమిటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైద్యులు, వారు అనేకమైనటువంటి హెల్త్ కార్యక్రమాలు తీసుకొచ్చారు. వారు నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఇవాళ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు దానికి పెట్టాలనే తలంపే తప్ప మేమేమి ఎన్టీ రామారావు గారి మీద అగౌరవపరచాలని లేదు. నేను ఒకటి మనవి చేస్తున్నాను, ఆయన మరణించిన తర్వాత ఆయన గౌరవించాలని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏమాత్రం గౌరవం ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదే. నేను మనవి చేస్తున్నాను, చాలామంది అనుకోవచ్చు ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి దాన్ని వారిని అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నామేమోనని. అది కానే కాదు, ఆ ఉద్దేశం అసలు ఈ ప్రభుత్వానికే లేదు. ఎన్టీ రామారావు గారు మరణించారు, మాజీ ముఖ్యమంత్రి గారు, వారు కొన్ని సేవలు చేశారు, వారంటే పూర్తి గౌరవం ఉన్నది, అంతే తప్ప కించపరచాలనే భావన లేనే లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. కించపరిచింది వాళ్ళు. ఇందాక ఎవరు అంటున్నారు ఎన్టీ రామారావు గారిని అవమానించడం అంటే జాతిని అవమానించటమే అని వారే అన్నారు. నేను మనవి చేస్తున్నా, ఎన్టీ రామారావు గారిని అవమానించింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు అవమానించారు. అధికారం కోసం ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని చిందర వందర చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. హరికృష్ణని నేను మనవి చేస్తాను. ఒకటి కాదు సంఘటనలు చెప్పాలంటే చాలా సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరినటువంటి సంఘటనలు, హరికృష్ణ వారి కుమారుణ్ణి దగ్గరకు లాక్కొని తర్వాత ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత హరికృష్ణని వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అంతేకాదు వెంకటేశ్వరరావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కథలు కథలుగా చెప్పాలి. ఎన్టీ రామారావు గారికి నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళు కూడా చెప్పు ఉండాల్సింది, చెబితే ఎందుకు ఎన్టీ రామారావు గారి పేరు మారుస్తున్నామో, ఎందుకు వైఎస్ఆర్ గారి పేరు పెడుతున్నామో వివరంగా మేము చెప్పేవాళ్ళం. వాళ్ళు వినేవాళ్ళు, వాళ్ళ అభ్యంతరాలు ఉంటే చెప్పేవాళ్ళం తప్ప ఇలా కాకోకుండా ఏదో దౌర్జన్యం చేయాలనో, ఏదో మీ మీదకు వచ్చి సభను డిస్టర్బ్ చేయాలనో సస్పెండ్ చేయించుకుని వీళ్ళ పాలసీ అంతా అధ్యక్ష నేను చూస్తున్నాను. ఈ 5 రోజుల నేనే కాదు, మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. 5 రోజులు ఏంటి? రావడం, గొడవ చేయటం, సస్పెండ్ చేయించుకోవటం, వెళ్ళటం. దిస్ ఈజ్ ద డైరెక్షన్ బై చంద్రబాబు నాయుడు గారు. బయట ఉన్నారు, ఆయన బయట ఉండి ఈ డైరెక్షన్ చేస్తున్నారు. దీనికే కాదు, ఈ విషయంలోనే కాదు, రోజు ఇదే కదా జరుగుతున్న సంఘటన. ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు సస్పెండ్ చేయడం చాలా కరెక్టు. అసలు నాకు అర్థం కలిగి వాళ్ళకి సిగ్గంటూ ఉంటే వస్తే చంద్రబాబుతో రమ్మనండి, లేకపోతే మొత్తం మానేసి వెళ్ళమనండి. వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మీ ద్వారా సభకి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి మనవి చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారంటే తగు గౌరవం చంద్రబాబు నాయుడు గారి కన్నా మాకే ఉంది. ఆయన మరణించినటువంటి వ్యక్తి, ఈ రోజున ఆయన అవమానపరచాలని కాదు, సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ గారి పేరు, నిజంగా చెప్తున్న వైఎస్ఆర్ గారి వాళ్ళు ఇన్ని జిల్లాకు ఒక హాస్పిటల్ తీసుకొస్తున్నాం అధ్యక్ష.
ఇప్పుడైనా జరిగిందా ఇది చరిత్రలో? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు ఒక హాస్పిటల్ తీసుకొచ్చి, అనేక ఆరోగ్య కార్యక్రమాలు తీసుకొచ్చి, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి, అనేక ఆరోగ్యకరమైనటువంటి విషయాలు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నాడు నేడులు నిన్న కూడా చాలా డిస్కషన్ చేసి హెల్త్కి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలనేది ప్రజల ఆకాంక్ష, సభ ఆకాంక్ష. కాబట్టి ఆకాంక్ష ప్రకారం ఇవాళ నిర్ణయం తీసుకుంటుంటే దానికి గగ్గోలు చేసి, గందరగోళం చేసి, ఏదో రౌడీజం లాగా ప్రవర్తన చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష ఈరోజు